సవా ఆరే పచ్చు కామాయ అని బృదానిలో ప్రారంభించాడు భర్త యొక్క క ప్రయోజనం కోసం అని మొదలుపెట్టాడు సవా ఆరే సర్వ సర్వస్వ కామాయ సర్వం ప్రియం భవతి అని చెబుతూ ఆత్మవారే ద్రష్టవ్య అని చెప్పాడు ఇలా ప్రియ సంసూచితమైన విజ్ఞానాత్మని జీవుణ్ణి ఉపక్రమంలో చెప్పబడింది అలా చెప్పబడిన విజ్ఞానాత్మని జీవుణ్ణి దర్శనాదులు చెయ్యాలి అని ఉపదేశం చెప్పబడిందని పూర్వపక్షి యొక్క ఎలిగేషన్ దానికి ఇంతవరకు ఉన్నారంటే అని భాష్యకారులు అస్మరజ్యుడు ఔడిలోమి ఇతన్ని చూపించాడు ఏ క్వశ్చనకర్చుడు మీరు చూపించాడు చూపించి ఇప్పుడు చెప్తున్నారు భాష్యకారులు మూడు వందల ఎనభై ఆరు ఉక్తం దానిని చెప్పబడుతుంది అని భూతాలను వదిలి రూపం చేత చెప్పబడిన శృతి ఏమిటి ఈ విజ్ఞానాత్మ రూపం చేత చెప్పబడిన శృతి యొక్క అర్థం ఏమిటి భూతాలను వదిలింది కదా అంటే పంచ భూతాల చేతి కదా ఉపాధి తయారైంది దాన్ని వదిలిపెట్టి జీవుడు అనే రూపం చేత చెప్పబడిన శృతికి యొక్క అర్థం ఏమిటి అనేది డిస్కషన్

ఈ ద్రష్టిత్వముతో కూడా అయిన ఈ మహాభూతములు విజ్ఞానాత్మగా ఆ మహాభూతము నుండి విజ్ఞానాత్మగా విజ్ఞానాత్మగా మహాభూతములు విజ్ఞానాత్మగా భూతముల నుండి అంటే భూతరూప ఉపాధుల నుండి భూతముల చేత కదా తయారైంది పంచభూతముల చేత ఉపాధి తయారైంది ఆ ఉపాధుల నుంచి ఆ యొక్క విజ్ఞానాత్మ పైకి లేచింది అంటే బయటపడింది అని చెబుతూ ఇక్కడ ద్రష్టవ్యంగా చెప్పబడింది వాడిని అంటే పైకి లేచిందంటే వాడిని వేరుగా చూపుతూ వాడిని ఎత్తి పైకి ఉపాధి లేని విజ్ఞానాత్మగా చెబుతూ ద్రష్టవ్యంగా చెప్పబడింది ఏవం ఇదం ద్రష్టవ్యత్వం దర్శయతి ఈ రకంగా అతన్ని ద్రష్టవ్యుడిగా చెప్పబడింది ఆ జీవుణ్ణి అని త్రాపీ ఇయ త్రిసూత్రీ యోజయత్వా యోజయతవ్య అది విజ్ఞానాత్మయే జీవుడే జీవుడి గురించే చెప్పబడింది దర్శయతి ద్రష్టవ్య శ్రోతవ్య అని జీవుడి గురించే చెప్పబడిందని పూర్వపక్షి చెప్పిన దానికి మూడు సూత్రాల చేత అన్వయించుకోండి అన్నాడు శంకరాచార్యుడు మూడు సూత్రాల చేత అన్వయించుకోండి మూడు సూత్రాలే కదా దాటితో అన్వయించుకోండి అస్మరజ్జుడు ఇద్దరు అవుడిలోమీ ఇలాగా ఇక్కడ ద్రష్టవ్యం ఎందు ప్రస్తుతమైన మహాభూతమే విజ్ఞానాత్మగా భూతరూప ఉపాధులతో బయటికి వచ్చింది అని చెబుతూ ఆ ఉపాధులతో బయటికి తోచింది నిప్పు రవ్వల కదా ఆ బయటికి తోచింది అలా చెబుతూ ఇక్కడ ద్రష్టవ్యంగా చెప్పబడింది ఇక్కడ అది విజ్ఞానాత్మే అని అక్కడ చెప్పింది విజ్ఞానాత్మని జీవుడి గురించే చెప్పిందని పూర్వపక్షి చెప్పాడు కదా దానికి సమాధానంగా ఈ మూడు సూత్రాలు ఇరవయో సూత్రం అయింది ఇరవై ఒకటి అయింది ఇరవై రెండో సూత్రం అవుతున్నది ఇవి అన్వయించుకోవాలి అన్నాడు అన్వయం చేస్తున్నాడు శంకరాచార్యులు వారు మొదటి సూత్రం ఏంటి ఇరవయో సూత్రం ప్రతిజ్ఞా తదు ఇదం అత్ర ప్రతిజ్ఞాతం ఆత్మని విదితే సర్వం విదితం ఇదం సర్వం యదయమాత్మా ఇది చ ఆత్మ ఆత్ అస్మర్ద్య అని ఒకటి నాలుగు ఇరవై సూత్రం ఏదైతే ఉందో ఆ ఇరవై సూత్రంలో ఇక్కడ ప్రతిజ్ఞ చేయబడింది ప్రతిజ్ఞ చెప్పబడింది ఏమని ఇదం అత్ర ప్రతిజ్ఞం ఇక్కడ ఏం ప్రతిజ్ఞ చేయబడిందంటే ఆత్మని విదితే సర్వం విదితం ఆత్మని తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకుంటాడు అన్నాడు ఒక్క ఆత్మను తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకుంటాడు అన్నాడు ఇదం సర్వం యదయం ఆత్మ అని రెండు నాలుగు ఆరులో వచ్చింది అంటే ఈ సర్వము ఏదైతే ఉందో అది ఆత్మయే ఒక్క ఆత్మను తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకుంటాడు ఈ సర్వము ఏదైతే ఉందో అది ఆత్మే అని చెప్పబడింది ఆ రకంగా ప్రతిజ్ఞ చేయబడింది అస్మరథ్యుడు దాంట్లో ఆ కోట్ చేశాడు ఇరవై సూత్రాలు ఉపపాదితం చ ఉపపాదంలో కూడా ఏ రకంగా సర్వస్య నామ రూప కర్మ ప్రపంచస్య ఏకప్రసవత్వాత్ ఏక ప్రళయత్వాత్ దు దుందుభ్యాది దృష్టాంతై చార్యకరణయో అవ్యతిరేక ప్రతిపాదన ఏ రకంగా ఉపపాదించాడంటే సమస్తమైన నామరూప కర్మరూపమైన సమస్త నామరూపాలు కర్మరూపమైన ప్రపంచము నామరూపాత్మకమైన జగత్తంతా కర్మరూపం కదా అలాంటి నామరూపాత్మకమైన ప్రపంచమంతా కర్మరూపమైన ఈ ప్రపంచమంతా ఒకదాని ప్రసవత్వాత్ ఏక ప్రసవత్వాత్ ఒకదానున్నే నుండే పుట్టడం వలన అంతే కదా అండి అంటాం కదా అంటే పుట్టింది ఒకదాని నుండే పుట్టడం వలన ఏక ప్రళయత్వంచ మరియు దాని అందే లీనం అవడం చేత ఒకదాని నుండే పుట్టింది ఒకదానిలోనే లీనమవుతుంది ఎలా చెప్పాడు దుందుబ్యాధి దృష్టాంతై దుందుబ్యాధి దృష్టాంతంతో సామాన్య విశేష ప్రక్రియంగా చెప్పాడు సామాన్యమనే అనే శబ్దం నుంచి సారీగా మన విశేషాలు పుట్టి మళ్ళీ దాంట్లోనే లీనమవుతాయి అలాగే ఒకే వస్తువు ఎందు లేచింది పుట్టాయి మళ్ళీ ఆ వస్తువులోనే లీనమవుతాయి ఇలా కార్యకారణాలకి భేదం లేదని ప్రతిపాదించాడు కార్యకారణాలకి భేదం లేదని ప్రతిపాదించి ఈ విషయం సర్వం విదితం అని ప్రతిపాదించింది అన్నాడు ప్రతి సిద్ధం సూచయత్ తింగం ఎన్మహతో భూత భూతేభ్య సముత్నం విజ్ఞానాత్మన కథితం ఇది అస్మర్ధ్య ఆచార్యో మన్యతే ఆ ద్రష్టవ్యమైన ద్రష్టవ్యోడదగినది అని అన్నారు కదా మంత్రంలో ఆ చోడదగినదైన మహాభూతము విజ్ఞానాత్మగా మహాభూతం అంటే ఆత్మ పరమాత్మ చెప్పాను కదా మహాభూతం అంటే పరమాత్మ పరమాత్మ ఆ పరమాత్మ విజ్ఞానాత్మగా ఈ భూతముల నుండి పుట్టింది అంటే ఏ భూతముల నుండి పంచభూతముల నుంచి పుట్టింది అని ఏదైతే చెప్పిందో ఈ లింగము ఈ ఈ యొక్క చిహ్నము ఈ ప్రతిజ్ఞ సిద్ధినే మేము చేసిన ప్రతిజ్ఞ సిద్ధినే సూచిస్తుంది అని అస్మరాధాచార్యుడని అస్మరాధ్యుడు అనే ఆచార్యుడు చెప్పి ఉన్నాడు అని చెప్పాడు అలా చెప్పాడు అభేదహీ సత్యేక విజ్ఞానేనా సర్వ విజ్ఞానం ప్రతిభూ ప్రతి ప్రతిజ్ఞాతం అవకల్పత ఇది అందువల్ల అందువల్ల అభేదం ఉన్నప్పుడే కదా అభేదం ఉన్నప్పుడే ఒక దాన్ని తెలుసుకుంటే సర్వం తెలియబడుతుంది అనేది ప్రతిజ్ఞ కుదురుతుంది లేకపోతే ఎలా తిరిగిబడుతుంది అభేదం ఉన్నప్పుడే ఒక తెలుసుకుంటే సర్వాన్ని కుదురుతుంది అన్ని కుండలకి మట్టితో అభేదం ఉంది కాబట్టి ఒక కుండని తెలుసుకుంటే అన్ని కుండల యొక్క సర్వము మట్టి అని తెలుస్తుంది అని అర్థం అందువల్ల మహాభూతమే అన్నాడు మహాభూతం అంటే బ్రహ్మమే శరీర ఇంద్రియ మ మనస్సు బుద్ధి మొదలైన ఉపాధులతో విజ్ఞానాత్మగా పుట్టింది అంతే కదా బ్రహ్మమే అలా పుట్టింది ఉపాధులతో అలా పుట్టడం చేత అలా పుట్టిందని చెప్పడం చేత భేదం చెప్పింది కదా అలా చెప్పడం చేత కార్యకారణాలైన కార్యకారణాలైన కార్యము కారణము కారణము మహాభూతం బ్రహ్మము కార్యము ఉపాధుతో కూడుకున్న ఇక్కడ విజ్ఞానాత్మ ఈ కార్యకారణాలైన విజ్ఞానాత్మ పరమాత్మలకి అభేదం చెప్పినట్లయింది ఇలా చెప్పడం చేత ఇన్ ఇలా చెప్పడం చేత ఒకదాన్ని తెలుసుకుంటే సర్వము తెలుస్తుంది అని ప్రతిజ్ఞ కుదురుతుంది అని అతని భావం అంటే జీవుడు బ్రహ్మము అనే తత్వాలు అని చెప్పే దృష్టిలో ఏంటంటే జీవుడు బ్రహ్మము అనే రెండు తత్వాలు పరస్పర భిన్న స్వరూపాలు జీవుడు బ్రహ్మము అవి మొదట సమాన రూపంగానే ఉన్నాయి ఏది జీవుడు పుట్టక ముందు మొదట రూపకంగా సమాన రూపకంగానే ఉండేవి ఇక ముందు కూడా ఏకస్వరూపాన్ని అవుతాయి అంటాడు అయిన తర్వాత జీవుడిగా అతను ఉపాధులు తీసుకుని అయ్యాడు తర్వాత మళ్ళా ఏకరూపాన్ని పొందుతాయని అంటాడు ఇలాగా అతని ఈ రకంగా చెప్పాడు అంటే కార్యము కారణము కార్య కారణ రూపాలు ఈ కార్యము జీవరూపము కారణము బ్రహ్మరూపము ఈ కార్యకరణ రూపాలైన జీవబ్రహ్మలకి భేదము అభేదము రెండు ఉంటాయని అని స్పష్టమైన అర్థం అత్యంత భేదాన్ని అంగీకరించామనుకో ఒకవేళ అత్యంత భేదాన్ని అంగీకరిస్తే ఏక విజ్ఞాన ప్రతిజ్ఞ విరోధం అయిపోతుంది కదా ఎందువలంటే ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుస్తుంది అన్నాడు కదా అందులో అత్యంత భేదాన్ని అంగీకరించకూడదు దైతాన్ని పూర్తిగా అంగీకరించకూడదు అందువల్ల భేదం అని చెప్పకూడదు అది అభేదమనే అంశని గ్రహించాలి పూర్తి అభేదం అని చెప్పకూడదు భేదం కనిపిస్తుంది పూర్తి భేదమని చెప్పకూడదు అభేదాన్ని సూచించింది అభేదాన్ని సూచించింది అందువల్ల అభేదంశాన్ని గ్రహించాలి అక్కడ గ్రహించి చెప్పిన ఈ జైవ ఉపక్రమణ వాక్యం కదా ప్రారంభవాక్యం ప్రతిజ్ఞ సిద్ధికి చివరిలో అది లింగమవుతుంది అవుతుంది ఏమని ఏమైనా అవుతుంది ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో అనేది చిహ్నం అవుతుంది అని అభేదాన్ని చూపిస్తుంది అని అస్మరా అశ్మరజ్యుడు ఈ రకంగా చూపించాడు భేదాభేదవాదం పూర్తి భేదం అని ఒప్పుకోకూడదు అలాగే అభేదం అని చెప్పలేము భేదం కనిపిస్తుంది అందులో శృతి చెప్తుంది అభేదాన్ని సూచిస్తుంది అందులో అభేదము ఉంది భేదముంది అభేదం ఉంది అర్థం కదా అని అస్మరాజ్యుడు చెప్పాడు ఇక రెండోడు ఉత్క్రమిష్యత ఏం భావాతి ఔడులోమిహి ఉత్క్రమి ఉత్క్ర ఉత్క్రమింపబడుతున్నది అనే భావాన్ని అంటే ఉత్క్రమించబడుతున్నది లేపబడుతున్నది లేవబడుతున్నది అనే భావాన్ని ఔడులోమాచారి చెప్పాడు అది సూత్రం ఇరవై ఒకటో సూత్రం అది ఉత్క్రమిష్యతో విజ్ఞానాత్మన జ్ఞాన ధ్యానాది ధ్యానామర్థ్యా సంప్రసన్న పరేణ ఆత్మన ఐక్య ఐక్యసంభవా అవిధానం ఇతడులోమి ఆచార్యో మన్యంత మన్యతే జ్ఞానము ధ్యానము ఇలాది సామర్థ్యం చేత పరిశుద్ధుడై ఈ దేహము నుండి ఉత్క్రమించుచున్న అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టి లేస్తున్న విజ్ఞానాత్మ జీవుడు పరమాత్మతో ఐక్యం పొందడం సంభవమే అవుతుంది కాబట్టి అభేదం చెప్పబడింది అని ఔడులోమనే ఆచార్యులు అభిప్రాయపడుతున్నారు జీవుడు ఇప్పుడు సుఖదులు అనుభవిస్తున్నాడు అంతే కదా ప్రస్తుతం వర్తమానంలో సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు అనుభవిస్తూ సంసారి భిన్నంగా ఉన్నాడు పరమాత్మకి అలా భిన్నమైనా కూడా వాడే ఆ సంసారి ధ్యానం చేసి జ్ఞానాన్ని తీసుకొని సాధనలు చేస్తూ మ మరణించిన తరువాత మరణించిన తర్వాత బ్రహ్మమునంది ఏకమవుతాడు ఇక్కడ భేదం ఉంది జ్ఞానధాన జ్ఞానాధిని తెలుసుకుంటే మరణించిన తర్వాత ఏకీభూతులు అవుతాడు అని ఓడులోమి చెప్పాడు ఆ రకంగా అభేదం అవుతుంది ఈ రకంగా భేదం ఉంది అసలు భేదాభేదవాదం అందులో సంసార దశలో బ్రహ్మము కన్నా మిట్టిని వేరు అలా వేరుగా ఉండి బ్రహ్మాత్మత్వ సాక్షాత్కారం కలుగుతుంది ఆ సాక్షాత్కారం కలిగి కార్యకరణ సంఘాతం దేహేంద్రియ సంగాత నుండి ఉత్కనం పొందుతాడు ఆ పొందుతున్న ఆ జీవుడు ఎవడైతున్నాడో ఆ జీవుడికి పరమాత్మతో ఐక్యం కలుగుతుంది అని అట్టి భవిష్యత్తులో కలిగే ఐక్యం ఏదైతుందో ఆ అభేదాన్ని తీసుకొని జీవ ఉపక్రమం చెప్పబడింది భవిష్యత్తులో జరిగేది చచ్చిన తర్వాత జరిగేది ఇప్పుడు జీవ ఉపక్రమం చెప్పింది ప్రారంభంలో చెప్పిందని ఔడులో మార్చాలు యొక్క భావం సార్ అది విషయం ఇక ఇరవై రెండో సూత్రం రెండు సూత్రాలు అయిపోయాయి కదా ఇరవై రెండో అవస్థితేరితి కాశకృత్స్న ఒకటి నాలుగు ఇరవై రెండు అవస్థే అవస్థితేరితి కాసకృత్స్నహ అని సూత్రాన్ని బట్టి చూసుకుంటే ఈ సూత్రంలో అస్థైవ పరమాత్మన అనేనాపి విజ్ఞానాత్మభావేన అవస్ అవస్థానాత్ ఉపపన్నం ఇదం అభేద అభిధానమితి కాశకృష్ణ ఆచార్యో మన్యతే కాశకృష్ణ ఆచార్యుడు ఏం చెప్పాడు ఆయన వాళ్ళు తలిచాడు ఈ పరమాత్మయి విజ్ఞానాత్మ రూపంలో క తోచుతున్నాడు ఈ పరమాత్మయే విజ్ఞానాత్మ రూపంలో తోచడం వల్ల ఈ అభేదవచనం అయినది కావున కృ కాశకృష్ణుడు అనే ఆచార్యుడు చెబుతున్నాడు అంటే అద్వైత అన్నమాట ఇక్కడ అద్వైతం తీసుకోవాలి అభేదం ఏ కాశకృష్ణుడు ఆచార్యులు చెప్తున్నాడు ఇక్కడ అంటే సంసార అవస్థలో భేదం మోక్షావస్థలో మోక్ష అభేదం అనే అవస్థల బట్టి కాదు ఎందువల్లంటే పరమాత్మే జీవాత్మ జీవాత్మరూపంగా తోచుచున్నాడు అని సుతులు చెప్పాయి అందువల్ల ఇక్కడ అద్వైత స్వరూపాన్నే చెబుతున్నదని కాశకృష్ణుడు ఆచార్యులు చెప్పాడు ఇలా ఇక్కడ కూడా ఇక్కడ కూడా అస్మరా ఇక్కడ కూడా అస్మరథుడిని భేదాభేదవాది ఆయన కూడా భేదాభేదవాది ఔడులోమి మీ సంసారంలో భేదం మోక్షంలో అభేదం కాశకృష్ణుడు నిత్య అభేదవాది ఎప్పుడు అద్వైతమే అని స్పష్టమైంది ఏ అని స్పష్టమైంది జాలపక్షివతు పక్షివత్ చీర సాధనం ఏ కిమ్గా అది రమణ మహర్షి చెప్తారు అది అద్వైతంలో కుదరదు అందుకనే భేదాభేదవాదాలు అద్వైతం ఒక్కలాగే ఉంటాయి ఇప్పటి వ్యాఖ్యానకారులు భ్రమరకేటక కేటక న్యాయం చెప్తారు అది పొడుస్తుంది ఆ పురుగుని భ్రమరం అది ఒక్కసారి భయపడిపోతుంది వైపు అలా చూస్తుంది జుమ్మని తిరుగుతుంటే సౌండ్ భయపడిపోయి అలా భయపడిపోయి అది పురుగే బయటకు వచ్చేస్తుంది ఆ భావాన్ని పొందడం ముందు పురుగుగానే ఉంది తర్వాత దాన్ని భ్రమరం అభేదరూపమైంది ఇవన్నీ ఆ టైప్ సిద్ధాంతాలు భ్రమర జాల జాలపక్షివతు క్షీర సాధనం అని భ్రమణ మహర్షి రాశారు ఉపదేశ సారం ఇవన్నీ భేదాభేదంగానే కనిపిస్తాయి అద్వైతం అనేది పూర్తిగా కుదరదు ఈ వాక్యాలు ఎక్కడ భాష్యకారుల్లో ఉండవు ఇవన్నీ కలగాపూలుగా అయిపోయి ఏదో ఒక సిద్ధాంతం అయిపోయి అది ఒక పెద్ద రాద్ధాంతంగా అద్వైతంగా మారిపోయింది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది ఏంటంటే బాధరాయణుడి యొక్క కాలంలో ఈ బ్రహ్మసూత్రాలు రాసే బాధరాయనుడి యొక్క కాలంలో జీవేశ్వర భేదం గురించి ఎటువేద ఎటువంటి వేదాంతి కూడా లేదు భేదం గురించి చెప్పేవాడు ఎందువలంటే దాని గురించి డిస్కషన్ చేస్తున్నా శారీరక మీమాంస కర్త ఎవరు బాధరాయణుడు శారీరక మీమాంసన్నా వేదాంత మీమాంసన్నా బ్రహ్మసూత్రం అన్న ఒకటే అర్థం బాదరాయుడు ఈ బాధరాయనుడు బ్రహ్మాత్మల యొక్క సంబంధం గురించి వేరు వేరు అభిప్రాయాల్ని ముగ్గురు బ్రహ్మవాదుల గురించి మూడు సూత్రాలు ఇక్కడ చెప్పాడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కదా బాదరాయణ సూత్రాలే కదా మూడు సూత్రాలు చూపించాడు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞసిద్ధేర్లింగమాస్మరధ్య అని ఒకటి ఉత్క్రమిషతమేవం భావాది చౌడలోమి అనేది అవస్థితేరితి కాసకుర్త్ అని మూడు సూత్రాలు చూపించాయి సూత్రాలు దానికి భాష్యకారులు వివరించారు ఈ సూత్రాలు బృధాన్యక శృతిలో చర్చించబడిన మూడు రకాలైన ఉద్దేశాలని వ్యక్తపరచడానికి వచ్చాయి అంతే కదా బృధాన్య శృతి కదా గత కోర్ట్ చేసింది ఏమిటది సవా అరే పచ్చు కామాయ ఇది ఉపక్రమ్య ఓ మైత్రేయ నిజంగా భర్త యొక్క కోరిక కోసము అని ఉపక్రమించాడు ఉపక్రమించి సవా అరే సర్వస్థ కామాయ సర్వం ప్రియం భవతి ఓ మైత్రేయీ నిజంగా సర్వము పొందుట అనే కోరిక సర్వము ప్రియం అవడం లేదు తన కోసం సర్వం ప్రియమవుతుంది నా కోసం నేను సర్వాన్ని ప్రేమిస్తున్నాను కానీ సర్వం కోసం నేను ప్రియం లేదు అని చెప్పాడు చెప్తే ఏమిటంటే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియమవుతుంది తన కొరకు మాత్రమే సర్వము నాకు ప్రియం అవుతుంది నా కోసమే సర్వము ప్రియమవుతుంది సర్వం కోసం నేను ప్రియం అవటం లేదు సర్వము నా కోసం ప్రియమవుతుంది అలాగే భార్యాభర్తలు అనురాగం పిల్లలతో అనురాగం సర్వము అక్కడ వర్ణించాడు వర్ణించి చెబుతూ చెబుతూ చెప్తూ ఓ మైత్రేయి ఇదంతా విరక్తి స్వరూపమైంది ఈ అనురాగాలు బాంధవ్యాలు బంధుత్వాలు ఏ నామరూప దృశ్యరాశి అయిన ప్రపంచము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మోహాన్ని కలిగించేవని ఉద్దేశం చేత విరక్తిని చూపించి మైత్రేయ అన్నాడు ఇవన్నీ ప్రక్కకు పెట్టి మైత్రేయి ఆత్మావారే ద్రష్టవ్య నీ నిజమైన శాశ్వతమైన వాస్తవమైన రూపాన్ని చూసుకో ఆత్మ ద్రష్టవ్య అదే వినదగినది మంతవ్య అదే మననం చేయగలిగేది నిధిధ్యాసితవ్య అదే నిధిధ్యాసం చేయదగదని రెండు నాలుగులో చెప్పాడు ప్రారంభంలో వైయక్తిక ఆత్మని చెప్పాడు సార్వత్రికమైన ఆత్మ చెప్పలేదు సార్వత్రికమైన ఆత్మ చెప్పినప్పుడు పరమాత్మ వైయక్తికమైన ఆత్మగా చెప్పినప్పుడు ఉపాధితో కూడుకున్న జీవుడుగా భ్రాంతితో ఉన్నవాడు ఇలాంటి జీవుడుగా భ్రాంతితో కూడుకున్న వైయక్తిక ఆత్మ ఏదైతుందో అది అది ప్రియాది వచనాల చేత వర్ణించాడు కదా ఏ జాయ పత్యుహు ఇట్లా పుత్ర ఇత్యాది వచనాల చేత అన్ని వర్ణించాడు సవారే పచ్చ్యుహూ కామాయ ఇచ్చాది ఇలా వర్ణించాడు చివరికి పరమాత్మ అనే దాన్ని ఆత్మని విదితే సర్వం ఇదం విజ్ విజ్ఞాతం భవతి అన్నాడు అంటే ఆత్మ తెలుసుకుంటే సర్వము తెలియబడుతుంది అన్నాడు కదా ఆత్మను తెలుసుకుంటే సర్వము తెలియబడుతుంటే ఉపాధి రహితమైన ఈ ఆత్మగా తెలుసుకుంటే సర్వము తెలియబడుతుంది అంటే సర్వానికి ఆత్మే అని తెలుస్తుంది కదా ఒక్క కుండని తెలుసుకుంటే సర్వకుండల యొక్క స్వరూపము తెలియబడుతుంది మట్టి అని ఉపాధి రహితమైన ఆ ఆత్మ గురించి విచారిస్తే వీడు చచ్చేవాడా పుట్టేవాడ విచారిస్తే ఈ ఆత్మ సర్వానికి ఆత్మైన పరమాత్మైందని తెలుస్తుంది అని అర్థం అలా చూపించాడు అలా వర్ణించడం కోసం అది వచ్చింది అని చెప్పింది దానిలో అస్మరజ్జుల యొక్క జీవ పరమాత్మల ఏకత్వాన్ని గూర్చిన వాదము ప్రతివాదాలు సమాధానం ఇచ్చాం కదా అలాగే అస్మరా అస్మరా అస్మర్జాదుడు అంటే అస్మర్జుడు అవుడిలోమీ ఇచ్చాడు